2014లో కొత్త రాష్ట్ర తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రియతమ చీఫ్ మినిస్టర్ గారు విజన్ ప్రకారం తెలంగాణ స్టేట్ తర్వాత హైదరాబాద్ సిటీకి కంట్రీలో నంబర్ వన్ బిజినెస్ డెస్టినేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ వన్, ఫారెన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గురించి, బిగ్ బిగ్ కంపెనీస్కి ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. ఇది గురించి సీఎం గారు లా అండ్ ఆర్డర్కి నంబర్ వన్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆనరబుల్ సీఎం గారు ఆదేశ ప్రకారం హైదరాబాద్ సిటీ కంట్రీలో ఒక పైనియర్ పోలీస్ ఇన్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్ యూజ్ ఆఫ్ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్, తర్వాత అవుట్రీచ్ ప్రోగ్రామ్స్, ఈ అన్ని ప్రోగ్రామ్స్లో లాస్ట్ 4 ఇయర్స్లో ప్రతి ఫీల్డ్లో ఒక రోల్ మోడల్ లాగే హైదరాబాద్ సిటీ ఈజ్ ఎమర్జింగ్. ఈ స్కాచ్ అవార్డులో ఇంతకుముందు కూడా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వీఆర్ గెటింగ్ గుడ్ రివార్డ్స్. దిస్ ఇయర్ అంటే 5 ఫీల్డ్లో ఈ రివార్డ్ వచ్చింది. ఏ సిటీకి ఎంత నంబర్ ఆఫ్ అవార్డ్స్ రాలేదు. ఎంటైర్ హైదరాబాద్ సిటీ పోలీస్ అంటే 16,000 పోలీస్ ఆఫీసర్స్, హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి సిపి కంప్లీట్గా వీఆర్ డెడికేటెడ్ టు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్. ఈ సందర్భంలో హ్యూమన్ రిసోర్సెస్ అంటే ట్రైనింగ్ ఆఫ్ అవర్ కానిస్టేబుల్ ఆఫీసర్స్, హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ ప్రతిరోజు లెర్నింగ్ సెంటర్లో, సిటీ ట్రైనింగ్ సెంటర్లో, ప్రతి ఏసీపీ ఆఫీస్లో, డీసీపీ ఆఫీస్లో మినిమం 40 to 50 ఆఫీసర్స్కి ట్రైనింగ్ జరుగుతుంది. ఈ ట్రైనింగ్కి ఆబ్జెక్టివ్ అంటే హౌ టు మేక్ లైఫ్ మోర్ హ్యాపీ, హెసల్ ఫ్రీ అండ్ సేఫ్ ఫర్ ఆల్ ద కమ్యూనిటీస్. ఈ ఒకేజన్లో కమింగ్ మంత్ 7th మార్చ్లో ఒక సిటీ పోలీస్ షీ టీమ్ తరఫు నుంచి ఒక రన్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇదిలో డెడికేటెడ్ టు ఇంటర్నేషనల్ విమెన్స్ డే, విమెన్ సేఫ్టీలో కూడా కంపేర్డ్ టు ఎనీ బిగ్ సిటీస్ హైదరాబాద్లో క్రైమ్ అగేన్స్ట్ విమెన్ చాలా తక్కువ ఉంది. ఇదిలో నా షీ టీమ్ భరోసా సెంటర్కి రోల్ చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఆన్ దిస్ ఒకేజన్ నేను ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి మన హోమ్ మినిస్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాము ఫర్ ఎన్కరేజింగ్ అస్, ఫర్ గివింగ్ అస్ ద గైడెన్స్ టు వర్క్ టు సీ దాట్ వీ వర్క్ హార్డ్ అండ్ వీ కమ్ మోర్ క్లోజ్ టు సిటిజన్. థ్యాంక్ యూ.